హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రాజీ ఎడ్యుకేటర్స్ ఎడ్యుకేషన్కి సంబంధించిన వీడియోస్నే కాదు వంటలకు సంబంధించిన వీడియోస్ని కూడా అప్లోడ్ చేస్తున్నాం కృష్ణా జిల్లా పచ్చిరాయలు పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం మా అమ్మగారిది కృష్ణా జిల్లా అండి అక్కడి నుంచి వచ్చారు పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ఒక ముప్పావు కిలో పెద్దవి పచ్చిరాయలు తీసుకున్నాను అందులో పొట్టంతా తీసేస్తే ఒక హాఫ్ కిలో పచ్చిరాయలు వస్తాయి దాన్ని బాగా కడిగి అందులో ఒక పావు టీ స్పూన్ పసుపు హాఫ్ స్పూన్ సాల్టు టూ స్పూన్స్ పెరుగు వేసి కడిగి పక్కన పెట్టుకోవాలి పెరిగేసి కడగడం వల్ల స్మెల్ రాకుండా ఉంటుందని పెరిగేసి కడుగుతున్నామండి గ్యాస్ వెలిగించి ప్యాన్ పెట్టుకుని అందులో కిలో వేరుశనగ నూనె వేసుకొని కడిగిన పచ్చిళ్ళను అందులో వేసుకోవాలి అందులో హాఫ్ స్పూన్ పసుపు టూ స్పూన్స్ సాల్ట్ వేసుకోవాలి వేగిన తర్వాత ఒక బౌల్లోకి తీసుకొని మిగిలిన ఆయిల్లో త్రీ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్టు త్రీ స్పూన్స్ మసాలా పౌడర్ అంటే లవంగాలు చెక్క ధనియాలు యాలకులు నాలుగు కలిపి పౌడర్ చేసుకోవాలి వేగిన తర్వాత హాఫ్ స్పూన్ పసుపు ఐదు స్పూన్లు కారం వేసి గ్యాస్ హాఫ్ చేసేయాలి ఈ పచ్చిరీలను అందులో వేసి బాగా కలిపి పక్కన పెట్టుకోవాలి ఒక ఐదు నిమ్మకాయలు రసం తీసి ఒక పెద్దవి ఐదు నిమ్మకాయలు రసం తీసి పక్కన పెట్టుకొని ఇది బాగా చల్లారిన తర్వాత ఒకసారి సాల్ట్ చెక్ చేసుకోవాలి సరిపోకపోతే మళ్ళీ వేసుకోవచ్చండి నిమ్మరసం వేసుకొని బాగా చల్లారిన తర్వాత వేసుకోవాలి కలిపి ఒక రోజు అలా ఉంచాలి ఉంచితే దానికి కారం ఉప్పు నిమ్మకాయ అది పట్టి చాలా టేస్టీగా ఉంటుందండి పచ్చిరయ్య చాలా టేస్టీగా ఉంటుంది చాలా కలర్ఫుల్గా ఉంది నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కొరకు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసు